కానీ ప్రస్తుత పాలకులు ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన జల యజ్ఞం కాదు అది ధన యజ్ఞం అది జల యజ్ఞం ధన యజ్ఞం సాగించి కోట్లు కోట్లు కొల్ల కొట్టేశారు ఎక్కడ చూడు ప్రాజెక్టులు తట్టడు మట్టి ఎత్తకుండానే మొత్తం కూడా కోట్లు కొల్లే కొట్టేశారు అనేసి విమర్శిస్తుంది ఇది రాజకీయ ఆరోపణలు ఒకటి ఈ రాజకీయ కోణంలో మాట్లాడేటి సరే విశ్లేషణ చేయాల్సింది చేస్తారు కానీ ఒక మంచి పనికి ఎన్ని అడ్డంకులు ఉంటాయో మనకు తెలుసు ఇవాళ మొదటిది కాదు ఇది మొదటిది కాదు కాయలున్న చెట్టుకే వేస్తారు కానీ కాయలు లేని చెట్టుకు రాలేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనం చూస్తామా పనులు చేస్తుంటేనే ఇందులో ఇది ఉంది అది ఉంది అంటారు కొంత అక్రమాలు కూడా ఉండొచ్చు కొంత మన దృష్టి కూడా పెట్టకపోవచ్చు తెలియకుండా జరిగేటి కూడా ఉంటాయి కానీ ఈ దేశ చరిత్రలో మొదటిసారిగా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టిన ప్రాజెక్టుల మీద సాంకేతిక అంశాల మీద ఆర్థిక అంశాల మీద నలభై ఎనిమిది ప్రాజెక్టుల దగ్గర నిపుణులతోటి ప్రజాప్రతినిధులతోటి స్వచ్ఛంద సంస్థలతోటి రైతు సంఘాలతోటి చర్చించిన చరిత్ర మా ప్రభుత్వానికి అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎవరో రాత్రికి రాత్రి మార్పులు చేసి ఓ ప్రాజెక్టుకు ఇంతనా అన్న మహానుభావులు వద్దు అన్న మహానుభావులు లక్షల కోట్లు పెంచి నేపథ్యం మనం చూస్తున్న నేపథ్యంలో ఎవరితో చర్చించకుండా సలహాలు స్వీకరించకుండా పారదర్శకత లేకుండా చేస్తున్నప్పుడు వారి ఆరోపణలు ఆరోపణలే అని ఈనాటి పరిస్థితుల వల్ల చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్తాం మేము ఆరు లక్షల ఎకరాలు భూసేకరణ జరిగింది జలయజ్ఞంలో ఏ ఒక్క రైతు కానీ ఒక్క ఎకరం భూమి విషయంలో కానీ న్యాయస్థానాలను ఆశ్రయించకుండా మూడంచెల విధానంతో రైతుల నొప్పించి ప్రజలను ఒప్పించి చేసిన చరిత్ర ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మల్లన్న సాగర్లో బలవంతంగా భూసేకరణ రైతుల మీద బాష్పవాయువు ఫైరింగ్ లాఠీచార్జీలు చేసిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వాలది ఈనాడున్న కేంద్ర ప్రభుత్వాలది మేము ఎలా చేయలేదే సో ఆరోపణలు రాజకీయంలో చేస్తారు వాస్తవాలు బయటకు వస్తాయి అందుకోసం దాని గురించి పెద్దగా పట్టించుకో కానీ అవకాశం ఉన్నప్పుడు అవసరాలను తీర్చడానికి ఆలోచన చేయడమే గొప్పదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ఆ కోణంలో ఈ రాష్ట్రంలో రైతుల గురించి ఆలోచన చేసి నీరు అందించడానికి చేసిన ఒక బృహత్తర ప్రణాళిక సరే ఇది కొనసాగుతుంది నాగార్జున సాగర్ ఓ పంతొమ్మిది వందల యాభై ఐదులో మొదలుపెడితే ఇప్పటివరకు కూడా ఇంకా ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఉంటుంది కాదని కాదు అప్పుడు ముప్పై సంవత్సరాలు పట్టిండొచ్చు ఇప్పుడు పదిహేను ఏళ్ళు పట్టొచ్చు పదిహేను పట్టొచ్చు సాంకేతికంగా వృద్ధి చెందాం కానీ మన చిత్తశుద్ధి కేటాయింపుల్లో కానీ పనులు చేయించడంలో కానీ పనుల సమీక్షల్లో కానీ మన తపన ఎంత తొందరగా వస్తుందనే తపన ఉందా లేదా అనేది విశ్లేషించాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం ఉంది కానీ రాజకీయ కోణంలో మాట్లాడే విమర్శలకు స్థానం లేదు అనేది నేను చెప్తాను ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్